హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పాలు అలాగే తేనెతో ఒక సోప్ అయితే చేశానండి. సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అయితే మనకి సోప్ బేస్ అండ్ అలాగే ఈ మౌల్డ్ అవసరం అవుతాయి. అవి కొనుక్కోవాలంటే కనుక మీరు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా కావాల్సిన వచ్చి విటమిన్ ఈ క్యాప్సూల్, తేనె, మిల్క్ పౌడరు, కోకోనట్ ఆయిల్ అండ్ అలాగే అలోవెరా జెల్. సో ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మిల్క్ పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్స్, కోకోనట్ ఆయిల్ 1 టీ స్పూను, తేనె 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ ఇది కూడా ఇలా యాడ్ చేసేసుకుని, అలాగే అలోవెరా జెల్ 3 to 4 డ్రాప్స్ యాడ్ చేసి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటూ పక్కన పెట్టేయండి. ఇప్పుడు వాటర్ని కాచుకోవాలి. అవి కాగేలోపు ఇలా సోప్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మనకి ఈజీగా మెల్ట్ అవుతుందండి సోప్. ఇలా ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకుని మెల్ట్ చేసుకోవాలి. డబల్ బాయిలర్ మెథడ్లో ఇలా మెల్ట్ చేసుకోవాలి. మీరు మైక్రోవేవ్లో అయినా కూడా చేసుకోవచ్చు అండి, 30 సెకండ్స్లో రెడీ అయిపోతుంది. సో ఇలా మొత్తం కూడా కరిగిపోయాక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, హనీ మిల్క్ పేస్ట్, అది యాడ్ చేసేసుకోండి. ఇందులోకి వేడి మీద పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుందండి ఈ సోపు అండ్ అలాగే ఆ మిల్క్ హనీ పేస్ట్ కూడా పర్ఫెక్ట్గా కలిసిపోవాలి. సో ఇలా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మన మౌల్డ్ ఉంది కదా, ఆ మౌల్డ్లో యాడ్ చేసేసుకోండి. ఈ మౌల్డ్ కనుక మీకు కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలా ఒక 20 మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే సోప్ రెడీ అయిపోతుంది. 20 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి హనీ మిల్క్ సోప్. స్కిన్కి అయితే చాలా మంచిదండి ఇది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.